బతకలేక బడి అనే సామెత ఇప్పుడున్న పరిస్థితుల ప్రైవేట్ టీచర్లను చూస్తే నిజమే అనిపిస్తుంది ఎన్నో వేల మంది విద్యార్థులకు పాఠాలు చెప్పి ప్రయోజకులను చేసిన టీచర్లు ఇప్పుడు మమ్మల్ని ఎవరు ఆదుకుంటారా అని సుత్తాలు కరోనా చేయబట్టి ప్రైవేట్ టీచర్ల బతుకులు ఎటు కాకుండా పోయినాయి ఈ వీడియోలో కనిపిస్తున్నాయనే సునీల్ చంద్ర పద్నాలుగు సంవత్సరాల నుండి ప్రైవేట్ టీచర్గా పనిచేస్తాండట పెద్ద చదువులు చదివిండు పిల్లలకు చదువు చెప్పుడే ఇష్టమట అందుకే ఇన్నేళ్ళుగా ప్రైవేట్ టీచర్గా పనిచేస్తాండట జీవితం మంచిగానే సాగుతుంది అనుకుండగా కరోనా మహమ్మారి వచ్చి బతుకులన్నీ ఆగమాగం చేసింది ఇప్పుడు ఉద్యోగం లేదు పని చేద్దామంటే ఇచ్చటం లేదంటాడు ఇట్లా అయితే మా బతుకులు ఎట్లనని ప్రభుత్వాన్ని అడుగుతున్నాడు ఓ సారు మీరు ఏ ఊరు ఏం చదువుకున్నారు జర మీ గురించి చెప్పండి మై విలేజ్ నేమ్ ఇస్ కమలాపూర్ మండల్ భూపాలపల్లి డిస్టిక్ జయశంకర్ భూపాలపల్లి మై క్వాలిఫికేషన్ ఇస్ ఎంఏ ఇంగ్లీష్ అండ్ బిఎడ్ ఇన్ బిఎడ్ మై స్పెషలైజేషన్ ఈజ్ ఇంగ్లీష్ ఐ హావ్ బీన్ ఇన్ టీచింగ్ ఫర్ ఫోర్టీన్ ఇయర్స్ సో ఫర్ ఫోర్ సారు మీరు ఇంగ్లీష్ టీచర్ అని తెలుసు తెలుగులో ఎప్పుళ్ళి అందరికీ అర్థం కాదు కదా ఇంగ్లీషు ఉపాధ్యాయ వృత్తిని చాలా ఇష్టపడుతూ ఎంత పేదరికం ఉన్నా అదే వృత్తికి మేము చాలా న్యాయం చేయాలనే ఉద్దేశంతో పద్నాలుగు సంవత్సరాల నుంచి అదే ఉపాధ్యాయ వృత్తుల ఉండు పిల్లలకు న్యాయం చేయడం జరుగుతుంది కానీ ఈ కరోనా వల్ల మాకు వచ్చినటువంటి చాలా ఇబ్బంది ఏంటంటే పిల్లల్ని పోషించుకునేటువంటి పరిస్థితి కూడా లేకుండా ఇవాళ పరిస్థితి దారుణంగా ఉంది ఎందుకంటే బడి చెప్పినన్ని రోజులు మాకు నెలకు ఎంతో కొంత వస్తే అది కుటుంబాన్ని పోషించుకోవడానికి తిండికి పిల్లల బట్టలకు ఆరోగ్యానికి సరిపోయేది కానీ ఇవాళ కరోనా రావడం వల్ల మమ్మల్ని ప్రైవేటు యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు రాష్ట్ర సర్కారు పట్టించుకోవడం లేదు దేశ సర్కారు పట్టించుకోవడం లేదు ఒక్కో సందర్భంలో అయితే ఏమనిపిస్తుందంటే చనిపోతే బాగుండేమో పిల్లలకు తిండి ఇవ్వలేక భార్య పిల్లల్ని పోషించుకోలేక ఈ వృత్తిని వదలలేక కనీసం కూలికి పోదామంటే ఎవరు కూడా మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఈ వృత్తిలో ఉండడం వల్ల కనీసం కూలికి పిలవడానికి కూడా ఎవరు ఆసక్తి చూపడం లేదు ఇట్లా ఇల్లుండి గడుపుకోలేము కావాల్సి మేము మా మా ప్రాణాన్ని మేము వదులుకోలేము అలా అని చెప్పి కుటుంబాన్ని పోషించుకోలేము యాజమాన్యాల దగ్గరికి వెళ్ళి బ్రతులులాడితే కూడా వాళ్ళు ఇచ్చే అటువంటి పరిస్థితి లేదు మా యొక్క బాధను చెప్పుకోవడానికి కనీసం ఎవరూ లేరు అర్థం చేసుకోవడానికి ఎవరూ లేరు ఇవాళ కరోనా వచ్చినప్పటి నుంచి మా యొక్క అప్పులు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి ఒక దగ్గర పదివేలు ఒక దగ్గర ఐదు వేలు ఒక దగ్గర మూడు వేలు ఒక దగ్గర నాలుగు వేలు ఈ విధంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అప్పులు తీసుకురావడం జరుగుతుంది ఇక ఆ అప్పులు మిత్తి సంగతి మాత్రం ఒకసారి చెప్పకూడదు కానీ విపరీత వడ్డీలకు తీసుకురావడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ పొట్ట గడుపుకోవాలి కుటుంబాన్ని పోషించుకోవాలి కానీ ఆ బడి అనేది మళ్ళీ స్టార్ట్ ఎప్పుడు స్టార్ట్ అయితే ఎవరికి తెలియదు స్టార్ట్ అయిన తర్వాత ఈ చేసినటువంటి అప్పును ఏ విధంగా తీర్చాలో అసలు మాకు ఏమీ అర్థం కావడం లేదు కానీ ఈ విధంగా ప్రైవేట్ టీచర్గా పనిచేసిన తర్వాత ఎవరి కూడా కూలికి పిలువని పక్షంలో అసలు ఏం చేయాలో అర్థం కాని పక్షంలో కనీసం మా ఇంటి పైన మేము చేసుకోవాలన్నటువంటి ఆలోచనతోని ఇవాళ మాకున్నటువంటి కొద్ద గొప్ప స్థలంలో ఆ విధంగా బెండ చెట్లు కొన్ని కొన్ని అంటే తోటకూర చెట్లు కొన్ని కొన్ని మిర్చి అలాంటి నిత్యావసర సరుకులకు సంబంధించిన కూరగాయల చెట్లను పెంచుకునే క్రమంలో మేము ఇంటి పని చేసుకోవడం జరిగింది దయచేసి కేసీఆర్ సార్ మమ్మల్ని ఆదుకుంటారని మేము కోరుకుంటున్నాం మా యొక్క ప్రైవేట్ టీచర్లను టీచర్లుగా కాకుండా ఒక సమాజానికి హితవు నేర్పే అటువంటి వ్యక్తులుగా మమ్మల్ని గుర్తించి ప్రైవేట్ అనే భావన తీసేసి మమ్మల్ని దగ్గర తీస్తారని మమ్మల్ని ఆదుకుంటారని ఇక ఇంత కష్టకాలంలో కూడా ఈ సారు తన చుట్టూ ఉన్న పేద పిల్లలకు ఉచితంగా పాఠాలు చెప్తాడు ఈ కరోనా వల్ల పాఠశాల లేనందున నేను నా వంతు సహాయంగా ఒక ఉపాధ్యాయుడిగా ఎలాంటి రూపాయి గవ్వ తీసుకోకుండా మా యొక్క పిల్లలకి అందుబాటులో ఉన్నటువంటి పిల్లలకి నేను రోజుకు ఒక రెండు గంటల సమయాన్ని కేటాయిస్తూ వాళ్ళకి అంటే నర్సరీ నుంచి మొదలు పెడితే మొత్తం పదవ తరగతి వరకు పిల్లలకి నేను రోజుకి రెండు గంటల సమయంలో నేను ఇంగ్లీష్తో పాటు జనరల్ అవేర్నెస్ తర్వాత స్పోకెన్ ఇంగ్లీషు తర్వాత మిగతా ఈ టేబుల్స్ ఫండమెంటల్స్ అన్ని నేర్పించడం జరుగుతుంది తప్పకుండా నేను నా వంతుగా నేను ఇంకా ఎవరైనా ఆసక్తి ఉన్న పిల్లలు కూడా నేర్పిస్తాను అది డబ్బులు తీసుకోకుండా చూసారు కదా ప్రైవేట్ టీచర్ల గోసలు బతకడానికే భారంగా ఉన్నా కూడా చుట్టుపక్కల ఉన్న పేద పిల్లలకు ఈ సారు పాఠాలు చెప్తాడు సారు మీరు గ్రేటు చూసిరు కదా ఇది వాటి ముచ్చట